హాయ్ గాయ్స్, మన ఛానల్లో దయ్యం సినిమా చూసి చాలా రోజులైంది. అందువల్ల ఈ రోజు మనం ఒక భయంకరమైన దయ్యం సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఆ సినిమాకు సంబంధించిన 9 మంది చనిపోయారు. అందువల్ల ఇది ఒక శపించబడిన సినిమా అని అంతా మాట్లాడుకున్నారు. కొన్ని దేశాల్లో ఈ సినిమాను నిషేధించారు. ఈ సినిమా పేరు ది ఎక్సోర్సిస్ట్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఇరాక్ లోని అనే సిటీని చూపిస్తారు. అక్కడ చాలా మంది రీసెర్చ్ కోసం తవ్వుతున్నారు. అప్పుడు ఒక ఫాదర్ ను చూపించారు. ఆ ప్రాంతంలో ఏదైనా దొరుకుతుందా అని అతడు కూడా వెతుకుతుంటాడు. అప్పుడు వాళ్లకు ఒక వ్యత్యాసమైన వస్తువు దొరుకుతుంది. చూడ్డానికి అది ఒక సైతాన్ బొమ్మ యొక్క తలలాగా ఉంది. అది రీసెర్చ్ చేసినప్పుడు అది ఒక సైతాన్ యొక్క తల అని గుర్తించారు. అంతా ముగించిన తర్వాత అక్కడ నుంచి అతడు బయలుదేరేటప్పుడు ఆ ప్రాంతంలో పసుసు అనే సైతాన్ యొక్క బొమ్మను చూపిస్తారు. అది చూడగానే ఆ సైతాన్ యొక్క ఆహ్వానం నాకు వచ్చిందేమోనని అతడు అనుకుంటుంటాడు. లైట్ గా భయపడుతుంటే సీన్ కట్ అవుతుంది. ఇప్పుడు జార్జ్ టౌన్ అని ఒక పెద్ద సిటీని చూపిస్తారు. ఈమె పేరే క్రిస్. ఈమె ఈ సినిమా హీరోయిన్. హీరోయిన్ ఒక పెద్ద సినీ నటి. ఇతడెవరంటే ఆ సినిమా డైరెక్టర్. హీరోయిన్ కు 14 ఏళ్ల వయసైన ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు రేగన్. హీరోయిన్ పెద్ద నటి కావడం వల్ల చాలా డబ్బుంది. ఆమె లగ్జరీ లైఫ్ అనుభవిస్తోంది. ఒక రోజు హీరోయిన్ ఆమె కూతురు ఆటాడుకుంటుంటారు. ఆమె కూతురి రూమ్ లో ఒక ఓజా బొమ్మ ఉండడం చూస్తుంది. ఏంటి ఇది, నువ్వు ఆడతావా? ఇది ఒంటరిగా ఆడలేరు కదా అని హీరోయిన్ అంటుంటుంది. లేదు లేదు, నేను ఒంటరిగా దీన్ని ఆడనే, క్యాప్టెన్ హౌడీ అనే ఆయన కూడా నాతో ఆడతాడు అని ఆమె అంటుంది. హీరోయిన్ దాన్నంత సీరియస్ గా తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు సడన్ గా ఆమెకు ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ కు మెలకువ వస్తుంది. పక్కన చూస్తే తన కూతురు పడుకొని ఉంది. ఎందుకంటే ఆమె కూతురు కంటూ విడిగా ఒక బెడ్రూమ్ ఉంది. ఆమె అక్కడే పడుకుంటుంది. కానీ ఆమె ఇప్పుడు ఇక్కడ ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా ఇక్కడికొచ్చి పడుకున్నావు అని హీరోయిన్ అడుగుతుంటే, నా బెడ్ చాలా షేక్ అవుతుంది అందుకే ఇక్కడికొచ్చి పడుకున్నాను అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, తన కూతురుకి ఏదో పీడకల వచ్చింది అందుకే భయపడిపోయి ఇక్కడికి వచ్చి పడుకుందని అనుకుంటుంది. అప్పుడు పై రూమ్ నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. అదేమై ఉంటుందని చూడ్డానికి పైకి వెళ్తుంటుంది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. మరుసటి రోజు తన కూతురును డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు ఆ డాక్టర్ తో ఆ అమ్మాయి కొంచెం హార్ష్ గా నడుచుకుంటుంది. చెడ్డ చెడ్డ మాటలతో అతన్ని తిడుతుంది కూడా. ఇంతకీ నా కూతురుకి ఏం సమస్య అని అడిగినప్పుడు, ఏం లేదమ్మా నరాలకు సంబంధించిన చిన్న సమస్య ఉంది అని అంటాడు. అందువల్లే మీ కూతురుకి వాయిస్ చేంజ్ అయిందని అంటాడు. సీన్ కట్ చేస్తే హీరోను చూపిస్తారు. ఇతని పేరు డానియల్. హీరో ఒక సైకియాట్రిక్ డాక్టర్, అంతేకాకుండా ఫాదర్ కూడా. అతడు నేరుగా ఒక మెంటల్ హాస్పిటల్ లోకి వెళ్తున్నాడు. ఎందుకంటే హీరో తల్లిని అక్కడ అడ్మిట్ చేశారు. ఒకనొక రోజు హీరో వాళ్ళ అమ్మ చనిపోతుంది. అందువల్ల హీరో చాలా బాధపడుతుంటాడు. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ ఇంట్లో ఒక చిన్న పార్టీ పెడతారు. ఆ పార్టీకి సినిమా ఫీల్డ్ కి చెందిన వారు వస్తారు. అంతా అక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ చిన్న పాప అక్కడికి వచ్చి చావబోతున్నారు అని చెప్పి అక్కడే ఒంటికి పోతుంది. హీరోయిన్ కి ఏమీ అర్థం కాలేదు. వెంటనే, నా పాపకు ఒంట్లో బాగాలేదు అందుకే ఏదేదో మాట్లాడుతోంది అని సమాధానపరిచి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని పడుకోబెడుతుంది. ఆ రూమ్ నుంచి కిందకు వెళ్లేటప్పుడు మళ్ళీ ఏదో సౌండ్ వినబడింది. వేగంగా ఆ చిన్న పాప రూమ్ కు వెళ్లి చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటంటే ఆ బెడ్ భయంకరంగా షేక్ అవుతోంది. ఆ చిన్న పాప భయంకరంగా అరుస్తోంది. హీరోయిన్ కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే పాపను తీసుకుని హాస్పిటల్ కు వస్తుంది. అప్పుడు డాక్టర్లు ఆమెకు చాలా టెస్టులు చేస్తారు. ఆ అమ్మాయికి బాగా నొప్పిలేస్తున్నట్టుంది, ఒకటే అరుస్తుంటుంది. ఆమెకు చేసిన టెస్టులు అన్నింటిలోనూ నార్మల్ గానే చూపిస్తుంది. హీరోయిన్ మళ్ళీ తన కూతురుని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి బెడ్ లో పడుకున్నప్పుడు ఏదో దయ్యం పెట్టినట్లు ప్రవర్తిస్తోంది. ఎవరో ఆమెను కొడుతున్నట్లు అనిపిస్తుంటుంది. అప్పుడు డాక్టర్లంతా వచ్చి చూస్తుంటారు. ఆ అమ్మాయి నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తుంటుంది. అప్పుడు కొంచెం సేపట్లోనే ఆ అమ్మాయి శరీరంలోకి ఏదో దయ్యం వచ్చినట్లుంది. ఆ డాక్టర్ ను కూడా కొడుతుంటుంది. అప్పుడు ఎలాగోలా చేసి ఆమెకు మత్తు సూది ఇచ్చి పడుకోబెడతారు. అప్పుడు హీరోయిన్ పైనుంచి కిందకు వస్తుంది. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన అతడు డైరెక్టర్ చనిపోయాడని వార్త చెబుతాడు. ఈ చావులో క్రూరంగా జరిగింది ఏంటంటే, హీరోయిన్ పాపను చూసుకోవడం కోసమే అతడు వచ్చి ఆ పాప రూమ్ లో ఉంటాడన్నమాట. అప్పుడు దీని ద్వారా తెలియవచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి రూమ్ లో ఆమె కాకుండా ఇంకెవరో ఉన్నారని. అందువల్లే ఆమె రూమ్ లో ఉన్న అతడు ఆ డైరెక్టర్ ను పైనుంచి కింద తోసేసి చంపేసి ఉంటాడని అనుకుంటుంటారు. అప్పుడు వాళ్ళు ఆ వార్త గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ చిన్న పాప మెట్ల మీద నుంచి వ్యత్యాసంగా నడుచుకుంటూ వస్తుంటుంది. ఆమె నోటి నుంచి రక్తం కారుతుంటుంది. అది చూసి అంతా భయపడతారు.
చేస్తారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇంటికి చాలా మంది సైకియాట్రిస్టులు వచ్చారు. వాళ్ళు ఆ పాపను ఎంత చెక్ చేసినా కూడా ఆమెకు ఏం సమస్య ఉందో వాళ్ళు కనుగొనలేకపోయారు. వాళ్ళు ఎన్ని పరీక్షలు చేసినా కూడా నార్మల్ గానే వస్తోంది. అందువల్ల మీరు ఒకసారి ఈ దయ్యాలను పంపించే వారు ఉంటారు కదా, వాళ్ళను ఒకసారి కలవండి అని చెప్పి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇంటికి ఒక డిటెక్టివ్ వచ్చాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇక్కడే చనిపోయాడు కదా, దాని గురించి విచారించడానికి వచ్చాడు. అతడు ఏం చెప్తున్నాడంటే ఆ డైరెక్టర్ తలను ఎవరో క్రూరంగా తిప్పేసి పైనుంచి కిందకు తోసేసి చంపారని అతడు అంటుంటాడు. ఆ రూమ్ లో మీ అమ్మాయితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అని అతడు అడుగుతుంటాడు. హీరోయిన్ అలా ఎవరూ లేరు అని చెప్తుంది. సరే మీ అమ్మాయి మిరకులోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ విషయం గురించి అడిగి చూడండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే టైంలో ఆ చిన్న పాప రూమ్ లోంచి భయంకరమైన శబ్దం వినిపిస్తుంటుంది. ఆమె భయంతో పైకెక్కి చూస్తుంటుంది. అప్పుడు ఆ పాప తనను తానే గాయపరుచుకుంటుంటుంది. హీరోయిన్ చూడగానే ఆమెను కూడా అటాక్ చేయడానికి వస్తుంటుంది. ఆ పెనుగులాటలో హీరోయిన్ కింద పడిపోతుంది. హీరోయిన్ ను కాపాడడం కోసం ఇంట్లో పని మనిషి ఉరుకొస్తుంటే అప్పుడు దానంతటదే తలుపు మూసుకుంటుంది. అప్పుడు ఒక కబోర్డ్ కూడా హీరోయిన్ పై పడడానికి దానంతటా అదే వస్తుంటుంది. కానీ జస్ట్ మిస్ లో హీరోయిన్ తప్పించుకుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి మెడ వెనక్కి తిరుగుతుంది. ఇదిగో చూడు, నీ కూతురు నన్ను ఇలాగే తల తిప్పి చంపేసిందని ఆ పాపలో ఉన్న ఆత్మ చెప్తుంటుంది. అప్పుడు హీరోయిన్ కి అర్థమవుతుంది ఆమెలో ఉన్న ఆత్మే డైరెక్టర్ ను చంపేసిందని అర్థమవుతుంది. అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని హీరోను కలుస్తుంది. హీరో ఒక ఫాదర్ కావడం వల్ల నా కూతురు శరీరంలో ఉన్న ఆత్మను వెళ్ళగొట్టాలని అడుగుతుంది. అప్పుడు హీరో కూడా స్టార్టింగ్ లో అలా చేయలేను అంటాడు. కానీ హీరోయిన్ చాలా ఏడ్చుకుంటూ చెప్పడం వల్ల అతడు కూడా కరిగిపోయి సరే అని అంటాడు. ఆ పాపను చూడ్డానికి హీరోయిన్ ఇంటికి వస్తాడు. ఆ పాప ముఖం చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. ఆమె శరీరంలో ఏదో సైతాను ఉందని అతను అనుకుంటాడు. హీరోయిన్ చూడగానే ఆ పాప ఏమంటుందంటే చనిపోయిన మీ అమ్మ నా దగ్గరే ఉంది అని అంటుంది. మర్యాదగా నా చేతులకున్న కట్లు విప్పేయని అంటుంది. దీని ద్వారా తెలియవస్తుంది ఏంటంటే చనిపోయిన వారి ఆత్మలను ఆ చిన్న పాప ఒంట్లో ఉన్న సైతాన్ కంట్రోల్ చేస్తుందని అర్థమవుతుంది. మా అమ్మ పేరు ఏంటో చెప్పు అని హీరో అడుగుతుంటే అతనిపై వామిట్ చేస్తుంది. అప్పుడు హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ అమ్మాయి శరీరంలో సైతాన్ ఉందని. అయితే దయ్యాన్ని వెలగొట్టాలంటే ముందు చర్చ్ లో అనుమతి తీసుకోవాలి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అతడు వెతుకుతుంటాడు. అప్పుడు హీరోయిన్ ఆ డైరెక్టర్ తల వెనక్కి తిప్పి చంపిన విషయం కూడా చెప్తుంటుంది. అంతేకాకుండా ఆ పాప కడుపు పైన హెల్ప్ మీ అని రాసి ఉంటుంది. అంతేకాకుండా రికార్డ్ చేసిన ఆడియోను ప్లే చేసి చూస్తుంటాడు. అందులో స్టార్టింగ్ సీన్ లో ఒక ఫాదర్ ను చూపించారు కదా, అతని యొక్క పేరు చెప్తోంది. అతడు కలెక్ట్ చేసిన ఆధారాలన్నీ బట్టి కన్ఫర్మ్ చేసి చర్చ్ లో పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు చర్చ్ కౌన్సిల్ ఏం చెప్తుందంటే మీరిది ఒంటరిగా చేయనవసరం లేదు, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫాదర్ ను మేము మీతో పంపిస్తామని చెప్తారు. ఇప్పుడు ఆ ఫాదర్ ఎవరో కాదు, స్టార్టింగ్ సీన్ లో చూపించిన ఆ ఫాదరే ఇప్పుడు వస్తాడు. అతడు హీరోయిన్ ఇంట్లోకి ఎంటర్ కాగానే ఆ చిన్న పాప భయంకరంగా అరుస్తుంటుంది. అప్పుడు అతడు ఏమంటాడంటే హీరోతో, ఈ దయ్యాన్ని మనం వీలైనంత త్వరగా వెళ్ళగొట్టాలి, అందువల్ల ఎలాంటి సమస్య వచ్చినా కూడా బైబిల్ చదవడం మాత్రం ఆపొద్దు అని అతనికి చెప్తాడు. అప్పుడు అతడు ఆ పాప రూమ్ లోకి వెళ్తాడు. అతన్ని చూడగానే ఆమె అరుస్తుంటుంది. బెడ్ బాగా షేక్ అవుతోంది, అయినా కూడా వాళ్ళు స్టాప్ చేయకుండా ప్రే చేస్తున్నారు. ఒకనొక సమయంలో ఆ బెడ్ గాలిలో లేస్తుంది. తుఫానే వచ్చినా కూడా మేము ఈ బైబిల్ చదవడం ఆపమని వాళ్ళు చదువుతూనే ఉంటారు. చివరగా ఆ పాప చేతికున్న కట్లు తెగిపోతాయి. అప్పుడు ఆమె గాలిలో లేస్తుంటుంది. అప్పుడు ఆ ఫాదర్ ఆమెను కంట్రోల్ చేసి నార్మల్ కు తీసుకువస్తాడు. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లో కనిపించిన సైతాన్ బొమ్మ ఉంటుంది కదా, అది ఇప్పుడు కనిపిస్తుంది. ఆ పాపను మళ్లీ పడుకోబెడతారు. ఇప్పుడు ఆ పాప హీరోతో హీరో వాళ్ళ అమ్మలాగా మాట్లాడుతోంది. ఇప్పుడు హీరో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆ ఫాదర్ ఏం చెప్తాడంటే, నువ్వు బయటకు పోయి నిలబడు, ఆ దయ్యం నీ దృష్టి మరల్చాలని చూస్తోంది అని అంటాడు. హీరోను మాత్రం బయటకు పంపించి ఆ ఫాదర్ ప్రే చేస్తుంటాడు. కొంచెం సేపు అయిన తర్వాత హీరో లోపలికి వచ్చి చూస్తే ఆ ఫాదర్ చనిపోయి ఉన్నాడు. అతన్ని ఈ సైతానే చంపినట్టుంది. వెంటనే అతడు కోపంతో, ఎందుకు ఇలా చేశావు అని ఆ పాపను చంపడానికి వస్తుంటాడు. ఇప్పుడు నువ్వు నా శరీరంలోకి రా అని పిలుస్తాడు. వెంటనే ఆ దయ్యం హీరో శరీరంలోకి వస్తుంది. ఇప్పుడు అతని శరీరం అంతా సైతాన్ లాగా చేంజ్ అవుతోంది. ఇప్పుడు అతడు ఆ పాపను చంపడానికి వస్తుంటే తనను తాను సమాధానించుకుంటుంటాడు. అతన్ని అతడు కంట్రోల్ చేసుకుంటూ చివరకు తట్టుకోలేక ఆ పై అంతస్తు నుంచి కిందకు దూకుతాడు. వెంటనే అక్కడికక్కడే చనిపోతాడు. ఇప్పుడు అతనికి అతడు సాక్రిఫై చేసుకుని ఆ పాపను కాపాడాడు. హీరో ఇప్పుడు చనిపోవడం వల్ల అతని శరీరంలో ఆ సైతాన్ ఆనవాళ్లే లేవు. ఆ తర్వాత హీరోయిన్ ఆ పాప ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే
చోటుకు వెళ్తారు. అలా వాళ్ళు వెళ్తుంటే ఈ సినిమాను ముగిస్తారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1973లో రిలీజ్ అయింది. ఈ సినిమాను రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఈ సినిమా ఇప్పుడు చూస్తే నార్మల్ గా కనిపించవచ్చు, కానీ అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఆ కాలంలో ఇది చాలా మందిని భయపెట్టింది. అంతేకాకుండా ఇది 9 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. అప్పట్లో బాగా భయం కలిగించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.